పామును చూస్తేనే మనం కిలోమీటర్ దూరం పరిగెడతాం, ఎందుకంటే అది చాలా డేంజరస్ కాబట్టి. అది కాటేస్తే విషం ఎక్కి మన ప్రాణాలు పోతాయని తెలుసు కాబట్టి. అయితే పాములను తినేవారిని ఎప్పుడైనా చూసారా? హా, చూసే ఉంటారులే. వేరే దేశం వాళ్ళు పాములను ఫ్రై చేసుకుని మరీ తింటున్నారు. అయితే మన దేశంలో అలా ఎవరైనా తింటారా? అది మన తెలుగు రాష్ట్రాల్లో తింటారా? అస్సలు తినరు కదా. కానీ ఒక మహిళ ఏకంగా పాము చట్నీ చేసి కుటుంబ సభ్యులందరికీ పెట్టింది. కుటుంబ సభ్యులందరూ కలిసి లొట్టలేసుకుని మరీ తిన్నారు. చివరిలోగానే తెలియలేదు తాము తిన్నది పాము పచ్చడి అని. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మహిళ కావాలనే పాము పచ్చడి చేసిందా? ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వనపర్తి జిల్లాలోని కిలా ఘనపురం మండలం మానాజీపేటలో గ్రామానికి చెందిన గొల్ల రాజమ్మ అనే మహిళ టమాటా చట్నీ కోసం అన్ని సిద్ధం చేసుకుంది. ఇంట్లో ఉన్న పెద్ద రోట్లో వాటిని వేసి నూరింది. అయితే అప్పటికే అందులో ఓ పాము నిద్రపోతోంది. ఆ విషయాన్ని గమనించని రాజమ్మ పచ్చడిని నూరేసింది. దీంతో పాము కూడా పచ్చడిలో కలిసిపోయింది. పచ్చడి పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందరూ కలిసి పచ్చడితో భోంచేశారు. రోటి పచ్చడి కావడంతో అద్భుతంగా ఉందని పొగుడుతూ మరీ తిన్నారు. అనంతరం గొర్రెల వంద వద్ద కాపలా ఉన్న కుమారుడు సాయికి భోజనం తీసుకెళ్లారు. పచ్చడి కలుపుకున్న కొన్ని ముద్దలు తిన్నాక సాయికి అందులో పాము తోక ముక్క కనిపించింది. దీంతో అదేమిటా అని పరిశీలించిన అతను పచ్చడిని పరీక్షగా చూడగా పాముకు సంబంధించిన కొన్ని ముక్కలు కనిపించాయి. అంతే, అక్కడి నుంచి పరుగు పరుగులు వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన వారంతా వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. చూశారుగా, ఈ మహిళ తెలియకుండానే పాము చట్నీ కుటుంబ సభ్యులను ఎలా భయభ్రాంతులకు గురి చేసిందో. మరి ఇలాంటి సంఘటన మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఏదైనా చట్నీలో పాము లేక బల్లి లాంటి జీవులు పడ్డాయా? మీరు తిన్నారా? మీకేమైనా అనుభవాలు ఎదురైతే, అలాగే ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.